హలో హాయ్ వెల్కమ్ టు ప్రణి కనెక్ట్స్. అందరు ఎట్లున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. సో ఎందుకు అంటే బుజ్జి కన్నయ్యని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రణి కనెక్ట్స్. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వర్సెస్ సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటిని నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అండ్ బేబీ డెవలప్మెంట్ ఆ వీడియోస్ అన్ని నేను చేశాను ఆల్రెడీ. నేను అంటే మీకు వీక్ బై వీక్ బేబీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీకు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను కార్డ్స్లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వీడియోలో ఫస్ట్ ఏంటి అని అంటే ఒక 2 మినిట్స్లో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకున్న సింప్టమ్స్ ఏంటి అనేది నేను చెప్తాను అండ్ దెన్ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే ఫస్ట్ 5th మంత్ వరకు అంటే నా జెండర్ రివీల్ అయ్యేంత వరకు టూ మచ్ వామిటింగ్స్ ఉండే అనమాట. బట్ స్టిల్ వామిటింగ్స్ ఉన్నా కూడా అంటే ఎట్లా ఉండేదంటే వామిటింగ్స్ వాటర్ తాగినా కూడా వెళ్ళిపోయేది అనమాట, అంత వామిటింగ్స్ ఉండేది. సో ఆ వామిటింగ్స్ ఉన్నా కూడా నాకు ఏదో ఒక ఫుడ్ తినాలి అని చెప్పేసి ఫుల్ క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ అయితే స్కిప్ చేయాలి అనేది ఎప్పుడూ అనిపించలేదు అండ్ నాకు ఇష్టం లేని ఐటమ్స్ మీద కూడా నాకు క్రేవింగ్ వచ్చింది. సో ఫుడ్ అయితే బాగా తిన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజీనెస్ ఉండేదన్నమాట కొంచెం, అండ్ కళ్ళు తిరుగుతూ ఉండేది అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్గా అయితే కాదు కానీ అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అంత వామిటింగ్స్ అయినా కూడా నేను యాక్టివ్గానే ఉన్నానమాట. అంటే ఊరికే నిద్రపోవాలి అని చెప్పేసి కానీ ఇట్లాంటివి ఏమి లేకుండే లైట్గా ఉండేది, కానీ ఇంకా నిద్రపోవాలి అన్నట్టుగా అలా అయితే ఎప్పుడూ లేదు, ఫుల్ యాక్టివ్ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉన్నాను, కాకపోతే కొంచెం మూడ్ స్వింగ్స్ ఉండేవి అనమాట. ఏమంటారు వెంటనే మూడ్ అనేది చేంజ్ అవుతూ ఉండడము అలా ఉండేదన్నమాట. బట్ ఓవరాల్గా అయితే అంటే ఇప్పుడు నేను కంపేర్ చేసుకుంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా చాలా బెటర్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనమాట, ఎందుకంటే డైరెక్ట్గా మీకు డిఫరెన్సెస్ ఏమున్నాయి తెలియాలి కాబట్టి కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి ఇది అనమాట. అండ్ కమింగ్ టు సెకండ్ ప్రెగ్నెన్సీ, నాకు డే 1 నుంచి అసలు ఎట్లా అంటే ఫుల్ వామిటింగ్స్. అఫ్కోర్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వామిటింగ్స్ ఉన్నాయి, సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వామిటింగ్స్ ఉన్నాయి, బట్ అస్సలు ఫుడ్ తినబుద్దేది కాదు అనమాట. అంటే ఎంతసేపు అసలు ఏ ఫుడ్ చూసినా కానీ వామిట్ అయిపోయేది, ఈవెన్ ఇమాజిన్ చేసుకున్నా కూడా వామిట్ అయిపోయేది అనమాట. అసలు ఫుడ్ తినలేదు నేను. ఇప్పుడు నేను 9th మంత్లో ఉన్నాను. సో నాకు 1st మంత్ నుంచి ఆల్మోస్ట్ 7 1/2 మంత్స్ వరకు, అంటే నేను అక్టోబర్ 30 రోజు టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. టెస్ట్ చేసుకున్న 1 వీక్ నుంచి ఫుల్ వామిట్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అండ్ స్టార్ట్ అయిన 1 వీక్కి మేము ఇండియా ట్రిప్ వేసామన్నమాట. సో అసలు ఆ ట్రిప్ ఎలా వేసాను ఏంటి అసలు ఆ దేవుడికి తెలియాలి, కానీ నాకైతే అసలు ఇప్పుడు ఇమాజిన్ చేసుకుని గుర్తు తెచ్చుకుందాము అని అంటే అసలు కొంచెం కూడా గుర్తు రావట్లేదు అనమాట. ఆ ట్రిప్ ఎలా వెళ్ళాను, నన్ను అవర్స్ ఎలా కూర్చున్నాను అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అయితే అస్సలు తినబుద్ది అవ్వట్లా స్టిల్ ఇప్పటికీ కూడా. ఈవెన్ 9th మంత్లో ఉన్నాను నేను, బట్ ఇప్పటికీ కూడా నాకు ఫుడ్ తినాలని అయితే అనిపించట్లేదు. ఏ ఫుడ్ మీద నాకు క్రేవింగ్స్ లేవన్నమాట. ఎంతసేపు ఏంటి అని అంటే 7 1/2 మంత్స్ వరకు నాకు కంటిన్యూస్గా వామిటింగ్స్. అండ్ ఈవెన్ ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా అందరు ఉంటారు కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటారు, అత్తమ్మ వాళ్ళు ఉంటారు, ఏం కావాలో చెప్పు, ఇప్పుడన్నా మీ ఫస్ట్ ఎప్పుడు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మేము లేము కదా. సో అట్లీస్ట్ ఈ ప్రెగ్నెన్సీలో అయినా కొంచెం నువ్వు రెస్ట్ తీసుకొని ఉంటే, మేము ఏదో ఒక ఫుడ్ తింటే మళ్ళీ నువ్వు వెళ్ళిన తర్వాత కొంచెం ఏమైనా చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చాలా అడిగారు. కానీ బట్ నాకైతే అస్సలు ఫుడ్ తినబుద్ధి కాలేదన్నమాట. ఎంతసేపు లిక్విడ్స్ ఇంకా లేదు అని అంటే కొంచెం స్వీట్ లాగా ఫ్రూట్స్
ఇట్లాంటివే కొంచెం అంటే లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది, అంతే తీసుకున్నాను అనమాట. ఈవెన్ 7.5 మంత్స్కి నాకు వామిట్స్ తగ్గినా కూడా ఫుడ్ మీద అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు నాకు ఏంటి అంటే ఇంకొక భయం, అసలు ఏం ఫుడ్ తీసుకోవట్లేదు, కానీ బేబీ గ్రోత్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇదొక టెన్షన్ అనమాట. బట్ కాకపోతే నట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ హెల్తీ ఫుడే, కంపేర్ టు రైస్ ఇవన్నిటికంటే ఇవి హెల్తీ ఫుడే. బట్ స్టిల్ ఏంటి అంటే కడుపు ఖాళీగానే అనిపిస్తుంది అనమాట, ఏం తినాలనిపించట్లేదు. సరే ఏదో ఒకటి బలవంతంగా చేసుకుని తింటే వామిట్ అయిపోతుంది, అండ్ ఆ వామిట్ అవుతే నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ కూడా తినాలనిపించట్లేదు అనమాట. సో నేనైతే కంప్లీట్గా రైస్ అయితే స్కిప్ చేశాను ఒక 2 మంత్స్. 6th మంత్ 7th మంత్ రైస్ మొత్తం స్కిప్ చేసేసాను అనమాట, అసలు తినలేదు నేను. లైట్ లైట్ ఫుడ్గా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఇంకా ఏంటి అంటే 24 అవర్స్ పడుకొనే ఉంటున్నాను అనమాట. అంటే పడుకొనే ఉండడం అంటే నిద్రపోవట్లేదు, బట్ బాడీ అంతా చాలా అంటే చాలా వీక్గా ఉంది ఈసారి. ఇంకా ఎప్పుడు చూసినా కానీ అలా పడుకొని రెస్ట్ తీసుకోవాలి, ఏ వర్క్ చేయకుండా అని చెప్పేసి. ఇంకా ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఫ్రెష్ ఫుడ్ చేసుకొని తిన్నాను. ఫ్రెష్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ ఆ రోజు వండుకొని ఇంకా ఆ రోజే తినడం అనమాట. కానీ ఈసారి ఏంటి అని అంటే నేను ఈవెన్ రైస్ కడిగి పెట్టే అంత ఓపిక కూడా నాకు లేదు. సో ఆల్మోస్ట్ 7th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా నాగే ఇంకా నైట్ కర్రీ చేసేస్తున్నాడు, ఇంకా మార్నింగ్ ఇంకా తినేస్తున్నాం అనమాట. రైస్ ఒకటి నేను మార్నింగ్ పెట్టేస్తున్నాను. సో కర్రీస్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా ఐటమ్స్ కావాలి అని అంటే నాకు ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. తనకి ఇంకా వండరాని కర్రీస్ ఏమైనా ఉంటే నైట్ వెజ్జీస్ కట్ చేసి పెట్టేస్తున్నాడు, మార్నింగ్ నేను ఇంకా చేసేస్తున్నాను అనమాట. సో ఆ ప్రాసెస్ అలా ఉంటుంది. సో ఫ్రెష్ ఫుడ్ అయితే ఈసారి నేను కొంచెం తక్కువే తిన్నాను, అంటే రైస్ అండ్ కర్రీస్ విషయంలోనే. ఫ్రూట్స్ ఇవన్నీ అంటే ఎలాగో ఫ్రెష్గానే ఉంటాయి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక స్లీప్ అని చెప్పాను కదా, ఎప్పుడు పడుకునే ఉండాలి అని చెప్పేసి ఇండియాకి వెళ్ళిన 2 మంత్స్ నేను లిటరల్గా నన్ను మెలకువతో ఉండి డేలో అయినా కానీ నైట్లో అయినా కానీ మెలకువతో ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేసింది 1 వీక్ కూడా లేదనమాట. ఈవెన్ అమ్మ వాళ్ళతో అయినా కానీ అత్తమ్మ వాళ్ళైనా కానీ ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరితో అయినా కానీ 1 వీక్ కూడా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు. ఎంత తిట్టుకున్నారో ఏంటో, బట్ నా సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఈసారి ఏంటి అంటే ఈ పెల్విక్ ఉంది కదా, సో ఇక్కడ పెయిన్ నాకు 6th మంత్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. అంటే నేను అనేబుల్ టు వాక్ అనమాట, అసలు కొంచెం అంటే ఇక్కడ నుంచి అంత క్లియర్గా చెప్పాలి అని అంటే మా హాల్ మొత్తం ఒక 2 రౌండ్స్ కూడా నేను వేయలేకపోతున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు వింటరు, ఇంకా బయటికి వెళ్ళడానికి ఎలాగో ఉండదు కదా, ఇంట్లో అయినా వాక్ చేయకపోతే ఏం ఎక్సర్సైజ్ చేయడానికి లేదు, అట్లీస్ట్ వాక్ అయినా చేద్దామని చెప్పేసి హాల్లో అయినా వాక్ చేద్దామని చేస్తే అసలు 2 రౌండ్స్ కూడా హాల్ మొత్తం కలిపి 2 రౌండ్స్ కూడా నేను వాక్ చేయడానికి లేకుండే. ఫస్ట్ టైం మాత్రం నేను 7th మంత్ నుంచి ఎక్సర్సైజెస్ వాకింగ్ అన్నీ చేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వాకింగ్ కూడా చేయాలి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే నాకు ఈ మోకాలు మడత అంటారు కదా, సో బ్యాక్ సైడ్ నాకు మొత్తం నర్వ్స్ అన్ని బయటకు వచ్చాయన్నమాట. లెఫ్ట్ లెగ్కి నేను ఫోటో అటాచ్ చేస్తాను ఇక్కడ. సో నర్వ్స్ అన్ని బయటకు వచ్చాయి. సో నేను 7th మంత్ నుంచి నాకు అలా ఉంది. సో నేను డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను తనకి చూపించి నేను ఒక 15 మినిట్స్ కూడా నేను కాన్స్టెంట్గా నిలబడలేకపోతున్నాను, అంటే ఈ లెగ్ మొత్తం ఇంక ఇలాగా లాగేస్తుంది, చాలా పెయిన్ వస్తుంది, ఈ నర్వ్స్ కూడా ఇట్లా టచ్ చేసినా కూడా నొప్పిగా అనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అడిగాను అనమాట. సో తను ఏమన్నాడు అని ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఏది ఉన్నా కానీ వీళ్ళు అంత సీరియస్గా తీసుకోరు అనమాట. వెంటనే ఇది నార్మల్ కామన్, ఇంకా ప్రెగ్నెన్సీలో ఇవన్నీ కామన్, అది ఇది అని చెప్పేసి తీసి పడేస్తారు. ఇండియాలోనేమో మంచి ఏంటి అన్నిటికీ ఇంకా ప్రతిదానికి ఓవర్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏమంటారు, ఏ చిన్నదైనా ఏమైనా అయ్యింది అని చెప్పినా కూడా దానికి ఇంకా మెడిసిన్స్, స్కానింగ్స్ ఎక్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా లేనివన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. సో అది ఓవర్గా ఉంటుంది, ఇక్కడనేమో ఈ రకంగా ఓవర్గా ఉంటుంది అనమాట. అసలు ఏం అన్ని నార్మల్ కామన్ అని తీసి పడేస్తారు అనమాట. సో బట్ స్టిల్ ఆయన ఏమన్నాడు అని అంటే ఇంకా నీకు ఈ పెయిన్, ఇంకా ఇప్పుడు అట్లీస్ట్ 15 మినిట్స్ నిల్చుంటున్నావు కదా,
నెక్స్ట్ ఇంకా పెయిన్ ఎక్కువైపోయి 5 మినిట్స్ కూడా నువ్వు నిలబడలేకుండా ఉంటే అప్పుడు నేను స్కాన్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాము. ఇప్పటివరకైతే ఇది ఓకే. ఇదైతే కామన్, అంటే ఈ నర్వ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం నడుస్తుంటే మొత్తం ఇట్లా మొత్తం సర్క్యులేషన్ అనేది అవుతూ ఉంటుంది కదా, సో ప్రెషర్ అంతా మీకు ఇక్కడ పడకుండా ఉండడానికి ఒక సాక్స్ లాంటిది వేసుకొని ఒకవేళ వాక్ చేయడానికి వెళ్ళినప్పుడు అవన్నీ వేసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు అనమాట. బట్ నేనైతే అవన్నీ ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే నాకు వాక్ చేసేంత టైం కూడా లేదు, నాకు గోల్డీతోటే సరిపోతుంది ఎక్సర్సైజ్, సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇంకా అవేం తీసుకోలేదు అనమాట. బట్ కానీ పెయిన్ మాత్రం అసలు కొంచెం అనీజీగానే ఉంది. అంటే ఈ టైంలో మనం నడిచేదే స్లోగా, ఆ స్లోనెస్లో కూడా ఇంకా పెయిన్తో ఇంకా చిన్నగా అని అంటే అసలు చాలా కష్టమైపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే పైన బేబీ పైన ఉన్నాడనమాట, ఉందన్నమాట, పైకడుపు అంటారు కదా అలా ఉంది. సో ఇప్పుడేంటి అని అంటే బేబీ మొత్తం మావోడు మొత్తం కిందనే ఉంటున్నాడు, నాకు కింది కడుపు వచ్చేసింది అనమాట ఈసారి. అసలు చాలా అంటే చాలా ప్రెషర్ పడుతుంది పెల్విక్ మీద, ఇట్లా వజైనా మీద అసలు ఫుల్గా ప్రెషర్ పడుతుంది, చాలా పెయిన్ ఉంటుంది అనమాట. నాకైతే 5th మంత్ నుంచి ఈసారి లిటరల్గా 5th మంత్ నుంచి ఊరికూరికే యూరిన్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది 5th మంత్ నుంచే. అయితే ఎందుకు ఇంత ఎర్లీగా అంటే యాక్చువల్గా అయితే అంటే ఎలా ఉంటుంది మనకి తెలియదు కదా, డిఫరెన్సెస్ చాలా ఉంటాయి కదా. సో అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ యూనిక్ే అనమాట, సేమ్ పర్సన్ అయినా కానీ ఎవ్రీ ప్రెగ్నెన్సీ యూనిక్ ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత సెకండ్ డెలివరీలో ఎలా ఉంటుంది అంటే మనది ఎంతైనా కానీ కొంచెం లూజ్ అయిపోతుంది కదా, ఏమంటారు యూటరస్ లూజ్ అయిపోతుంది కదా. సో బేబీ కొంచెం డౌన్గా ఉంటాడు, ఎప్పుడూ డౌన్లోనే ఉంటారంట. అంటే ఇక్కడ డాక్టర్ని అడిగితే చెప్పారనమాట 99% డౌన్కే ఉంటుంది, అండ్ డెలివరీ కూడా ఎర్లీ డెలివరీనే అవుతుంది అని చెప్పేసి అన్నారు అనమాట. 38 వీక్ నుంచి ఎప్పుడైనా కావచ్చు అని చెప్పేసి అన్నారు. అయితే ఆయాసం వస్తుంది, సారీ. సో ఇంకా 5th మంత్ నుంచి నాకు యూరిన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత చిరాకు వస్తుంది అంటే 15 మినిట్స్కి ఒకసారి బాత్రూంలో ఉండాలి అని అంటే, అండ్ ఈసారి ఏంటి అంటే ఎక్కువ నేను లిక్విడ్సే తీసుకుంటున్నాను కదా, అదొక రీజన్. ఇంకా అసలు ఫుల్ అంటే ఫుల్ ఇంకా మొత్తం వాష్రూమ్లోనే ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ నాకు 8th మంత్ నుంచి లైట్గా వెజైనల్ ఇచ్చింగ్ అంటే దురదలాగా అనిపిస్తుంది అనమాట, బట్ అది మాత్రం కామన్ అంట. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంటే ఇన్ కేస్ మీకు ఏమైనా అలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది వెరీ కామన్ అని చెప్పేసి అన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇప్పుడు నేను 9th మంత్ ఆల్మోస్ట్ 1 వీక్ అయిందనమాట నాది 9th మంత్ స్టార్ట్ అయ్యి. సో ఇప్పుడు ఏంటి అని అంటే నాకు ఇవి ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్ పెయిన్స్ ఏంటి అంటే నడుస్తూ ఉంటే సడన్గా ఇట్లా జల్లు అన్నట్టు వచ్చేసి అసలుకు కింద పడిపోతానేమో అన్నంత భయం వేస్తుంది అనమాట, అంత ఇదిగా ఉంది. సో మనకి ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటాం, అండ్ ఫస్ట్ వన్స్ డెలివరీ అయిన తర్వాత బాడీ చాలా వీక్ అవుతుంది. అండ్ నాకు ఇంకొక మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ పడింది అని అంటే ఫస్ట్ డెలివరీకి ఎవరూ ఇక్కడికి రావడానికి నాకు అది లాక్డౌన్ సీజన్ కదా, సో అసలు ఇంకా 3rd పర్సన్ అనే హెల్ప్ అనేది నాకు అసలు లేకుండే అనమాట, మొత్తం మేమే చేసుకున్నాం కాబట్టి ఆ ప్రెషర్ కూడా చాలా పడింది. సో నాకు ఇంకా 1 ఇయర్ వరకు, 1 ఇయర్ ఏంటి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా నేనే చేసుకుంటున్నాను, బట్ అట్లీస్ట్ ఏంటి అని అంటే డెలివరీ అయిన వాళ్ళకి 6 మంత్స్ అయినా మినిమం రెస్ట్ ఉండాలి, బట్ నాకు 1 ఇయర్ తర్వాత కూడా రెస్ట్ లేదు. అన్ని పనులన్నీ నా నెత్తి మీద వేసేసుకొని నేను చేయడము తలకు మించింది అంటారు కదా, సో అలాంటి వర్క్స్ అన్నీ చేసేసరికి ఇంకా బాడీ అనేది చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. అండ్ మెయిన్ ఏంటి అని అంటే నాకు బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉందనమాట, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ దాంట్లో చెప్పానా లేదా నాకు ఐడియా లేదు కానీ నాకు బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది ఫస్ట్ నుంచి, అంటే ఒక 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అనమాట అది, అంటే 2 బోన్స్ మధ్యలో నర్వ్ ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ పెయిన్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ అనే కాదు నార్మల్గా ఆ పెయిన్ వచ్చింది అని అంటే నాకు ఇంకా నేను 3 డేస్ వరకు ఇంకా బెడ్కి ఇంకా అలా అతుక్కుపోతాను అనమాట, అసలు లేవలేను నేను.
ఒక పర్సన్ సపోర్ట్ ఉండాలి నాకు లేవాలి అని అంటే, పడుకున్నా అక్కడ ఏమైనా బెడ్ మీద పడుకున్నా లేపడానికి నాకు ఒక పర్సన్ హెల్ప్ ఉండాలి. సో అలాంటి ఈ అవన్నీ అది బ్యాక్ అనేది చాలా ఏమంటారు మనకి మెయిన్ థింగ్ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో. సో ఈసారి కూడా నాకు ఏంటి అంటే బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది, బట్ ఇంకా మరి ఇంకా అంత సివియర్గా అయితే నాకు ప్రెగ్నెన్సీ టైమింగ్స్లో అయితే రావట్లేదు, దేవుడు దయ అనుకోవాలి. సో ఇంకా ఆ ఎఫెక్ట్ ఉండి అండ్ రెస్ట్ లేకుండా మొత్తం ఇంకా నార్మల్ డెలివరీ అయిపోయి బాడీ అంతా వీక్ అయిపోయి రెస్ట్ లేకుండా ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఏంటి మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఎక్కువ లేవన్నమాట, చాలా అంటే చాలా వీక్గా ఉన్నాయి. సో అదొక రీజన్ నేను ఇంకా చాలా వీక్ అయిపోయాను అనమాట ఈ ప్రెగ్నెన్సీలో. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, సో ఫస్ట్ డెలివరీ అని కాదు, సెకండ్ డెలివరీ అని కాదు, డెలివరీ అయిన తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరిదన్నా హెల్ప్ తీసుకోండి, 6 మంత్స్ వరకు మాత్రం కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడానికి చేయండి. ఎలాంటి వర్క్స్ ఉన్నా పక్కన పడేసేయండి, హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ అది నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అనమాట. ఎవరో ఏదో ఫీల్ అవుతారు మొహాటానికి వెళ్ళి ఆ వర్క్ చేయాలి ఈ వర్క్ చేయాలి అని చెప్పేసి వెళ్ళి చేసి వచ్చి ఇప్పుడు నా హెల్త్కి నేను పెట్టుకున్నట్టు అయిపోయింది అనమాట. సో ఎవరైనా కానీ మొహాటం లేకుండా ఉండండి, పక్కా 6 మంత్స్ మాత్రం రెస్ట్ తీసుకోండి బాగా. ఇది ఒక్కటే నేను చెప్తాను, ఎందుకు అంటే ఆ 6 మంత్స్ మీరు తీసుకునే రెస్ట్ మీకు ఫ్యూచర్ మొత్తము హెల్ప్ అవుతుంది అనమాట. ఏముంది లే చేసుకోగలుగుతున్నాం కదా అని చెప్పేసి ఉంటే అది మొత్తం ఇంకా లైఫ్ అంతా ఇంక ఇలాగే ఉంటుంది. సో ఇదన్నమాట. అండ్ ఈసారి ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఏంటి అని అంటే చాలా నీరసంగా ఉండడము మెయిన్, ఇంకా అంటే కీ పాయింట్స్ చెప్తున్నాను అనమాట. నాకు అనిపించినవి ఏంటి అని అంటే టూ మచ్ వామిటింగ్స్, ఫుడ్ అస్సలు తినాలనిపించట్లేదు, ఫుడ్ మీద అసలు క్రేవింగ్స్ లేవు, ఫుల్ నిద్ర అనమాట, అసలు ఫుల్ స్లీప్ అనమాట, అంత నిద్ర వస్తుంది బట్ స్టిల్ ప్రాపర్ స్లీప్ లేదనమాట. నిద్ర చాలా వస్తుంది, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఇట్లా ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట, అంత మత్తుగా ఉంటుంది బట్ స్టిల్ నో స్లీప్. అండ్ ఇంకొకటి బాడీ చాలా వీక్గా ఉంది అండ్ చాలా అంటే చాలా పెయిన్స్ ఉన్నాయి బాడీ మొత్తం అసలు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే నాకు 8 మంత్ నుంచే ఫాల్స్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. 8 మంత్లో నాకు 2 టైమ్స్ వచ్చింది ఫాల్స్ పెయిన్స్. అండ్ నిన్న కూడా వచ్చింది, ఇంతవరకు నేను అసలు ఇంకా హాస్పిటల్ బ్యాగ్ కూడా సర్దుకోలేదు. సో ఈ వీకెండ్ అలాగా ప్లాన్ చేసుకొని సర్దుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మీకు చెప్పాల్సినవి, ఈ పెల్విక్ పెయిన్స్ అండ్ ఈ జాయింట్ పెయిన్స్, మెయిన్ వచ్చేసి నాకు ఈ నర్వ్ పెయిన్, ఇవన్నీ నేను ఫేస్ చేశాను. ఇందులో మీకు ఏమైనా ఒక్కటన్నా రిలేటెడ్గా ఉంటే మాత్రం అసలు టెన్షన్ తీసుకోకండి. All I can say is rest, rest, rest. Full rest తీసుకోండి అంతే, అది ఏ డెలివరీ అయినా, ఫస్ట్ డెలివరీ అయినా సెకండ్ డెలివరీ అయినా కానీ, ఓకేనా. అండ్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే నా హెయిర్ గురించి మాట్లాడాలి అని అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు హెయిర్ గ్రోత్ అంతగా నేను నోటీస్ చేయలేదు, కాకపోతే పెరిగింది, కొంచెం పెరిగింది కానీ హెయిర్ ఫాల్ లేకుండే. అండ్ డెలివరీ తర్వాత అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది అంటారు కదా, సో నాకు డెలివరీ తర్వాతే ఇంకెక్కువ పెరిగింది అనమాట హెయిర్, చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ కూడా చాలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో హెయిర్ గురించి మాట్లాడాలి అని అంటే, అసలు బేసిక్గా నేను ఏ బాడీలో ఏ పార్ట్కి నేను మెయింటైన్ చేసినా చెయ్యకపోయినా హెయిర్ కేర్ మాత్రం చాలా తీసుకుంటాను అనమాట. నా హెయిర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో నేను హెయిర్ కేర్ మాత్రం చాలా తీసుకుంటాను. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలా అయిపోయింది అంటే హెయిర్ మొత్తం అసలు ఎట్లా అంటే డ్రై, చాలా అంటే చాలా డ్రై, ఎంత ఏమంటారు నేను ఆముదం పెట్టుకుంటున్నాను, నేను అసలు ఆయిల్ పెట్టను, నేను ఆయిలే యూజ్ చేయను. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయిల్ అస్సలు పెట్టడం అనేది గుర్తుకు లేదు, అంటే గుర్తుకు లేదు ఇన్ ద సెన్స్ ఒక డే అంతా అలా ఆయిల్ పెట్టుకొని అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ లేను. జస్ట్ బాత్కి వెళ్ళే ముందు అలా ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేసేదాన్ని అనమాట, ఒక 1 అవర్ ముందు అలాగ పెట్టుకొని హెడ్ బాత్ చేసేసేదాన్ని. ఇప్పుడు ఏంటి హెయిర్ మొరీ డల్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, అసలు ఎంత చిరాగ్గా ఉంది అని చెప్పేసి
ఆయిల్ పెట్టుకొని ఆముదం పెట్టుకొని ఏం చేసినా కూడా సెట్ అవ్వట్లేదు. స్కాల్ప్ మొత్తం చాలా అంటే చాలా డ్రై అయిపోయింది అనమాట. అండ్ టూ మచ్ హెయిర్ ఫాలింగ్, ఎంత హెయిర్ ఫాల్ ఉంది అంటే అసలు జుట్టిలా వదిలేస్తే ఇంకా దువ్వనవసరం లేదు. నేను యాక్చువల్గా కోంబింగ్ ఇప్పుడైనా కానీ ఇలా హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడే కోంబ్ చేస్తాను, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నార్మల్గా హెయిర్ లిఫ్ట్ చేసినప్పుడు అసలు నేను కోంబే చేయను అనమాట. నాకు అవసరం ఉండదు నా హెయిర్కి బేసిక్గా. సో అసలు మొత్తం అసలు ఎక్కడ చూసినా హెయిరే మొత్తం, అసలు ఎంత హాఫ్ అయిపోయింది ఇప్పుడు హెయిర్, ఇంత ఉండేది ఇంత హాఫ్ అయిపోయింది. సో టూ మచ్ హెయిర్ ఫాల్ ఉంది అనమాట. ఇంకా నాకు భయం వేస్తుంది అనమాట, ఇంకా డెలివరీ అయిన తర్వాత చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అంటారు కదా. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మంచిగా హెయిర్ ఇంకా ఎక్కువ వచ్చింది అని చెప్పేసి ఫుల్ సంతోషపడినా, కానీ ఈసారి చూస్తే ఇది డెలివరీ అవ్వకముందుకే హెయిర్ ఫాల్ అవుతుంది, డెలివరీ అయిన తర్వాత గుండైపోతేమో అని చెప్పేసి అదొక టెన్షన్ ఉండింది అనమాట. సో హెయిర్ విషయం మాత్రం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే స్కిన్ కూడా నాది చాలా అంటే చాలా డ్రై అయిపోతుంది. అండ్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఓకే నా కలర్ నాకే ఉంది, కొంచెం ఏమన్నా గ్లో వస్తే వచ్చింది అనమాట, అంతేగాని నేను కాంప్లెక్షన్ అయితే ఏం తగ్గలేదు. బట్ ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం ఫుల్ అంటే ఫుల్ తగ్గిపోయింది కలర్, నా కాంప్లెక్షన్ మొత్తం అసలు చాలా చేంజ్ అయిపోయింది, మొత్తం డ్రాస్టిక్ వచ్చేసింది అనమాట. మొహం కూడా చూసుకోబుద్ది కావట్లేదు, అంటే నాట్ బికాస్ ఆఫ్ కాంప్లెక్షన్, ఫేస్ అంతా డల్ అయిపోయి అసలు ఐస్ కింద డార్క్ సర్కిల్ వచ్చేసింది అనమాట. అండ్ సో స్కిన్ మొత్తం డ్రై అయిపోయింది అనమాట, అసలు ఎంత క్రీమ్ అప్లై చేసినా కూడా. ఈవెన్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, ఈ సమ్మర్లో చాలా చిరాకుగా ఉంటుంది, అయినా కూడా క్రీమ్ అప్లై చేసి మళ్ళీ బయటికి ఏమన్నా వెళ్తుంటే సన్స్క్రీన్ అప్లై చేసినా కూడా అది కూడా సరిపోవట్లేదు నా స్కిన్కి, అంటే అంత డ్రై అయిపోయింది. బట్ అంటే స్కిన్ డ్రై అవుతుంది అని అంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే మంచి ఉంటుంది అని అంటారు కదా. బట్ నేను త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంతా నేను లిక్విడ్స్ ఫ్రూట్సే ఎక్కువ తీసుకున్నాను కదా, బట్ అయినా కానీ స్కిన్ ఎందుకు ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి నాకైతే ఇంకా ఇది ఒక క్వశ్చన్ మార్క్. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఎందుకు ఇలా అవుతుంది అని. ఇంకా అమ్మ వాళ్ళకి వాళ్ళకి అడిగితే సర్లే డెలివరీ అయిపోయిన తర్వాత సెట్ అయిపోతుంది, టెన్షన్ పడకు అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇదన్నమాట హెయిర్ అండ్ స్కిన్ మెయిన్ ఇదన్నమాట. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా మీకు ఏమైనా అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ వీడియో చూసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు నా వల్ల అవుతే అంటే ఐ మీన్ అంటే నేను ఒకవేళ ఆ సింప్టమ్ని నేను ఫేస్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను పక్కా నేను మీకు రిప్లై అయితే ఇమీడియట్గా ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రణీ కనెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.